గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరదేవానీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మీద చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకుని నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో, ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి, అంటే ఎలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి వారి కన్నా చూసుకున్నట్లయితే మీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప యోగం ఏమిటి అంటే అలర్ట్నెస్. కర్కాటకం ఎలా ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఆ ఎంట్రీకిచ్చి, అంటే 365 డిగ్రీస్ లేట్ అయినా వెళ్ళగలుగుతుంది, దాన్ని సేఫ్టీలోకి వెళ్ళగలుగుతుంది, అది గొప్ప యోగం ఇచ్చాడు. అంటే మీరు లైఫ్లో బాగా ఎదుగుతున్నారంటే చంద్రుడు బాగున్నాడని అర్థం, డిప్రెస్ అవుతున్నారంటే చంద్రుడు వీక్గా ఉన్నాడు. అంటే ఏమిటి, మీ లైఫ్లో మీరు మానసికంగా బాగా స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే మెడిటేషన్ చేయాలి ఎక్కువగా. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్, కమ్యూనికేషన్ రిలేటెడ్, ఆరోగ్య సంబంధించిన వాటి మూలంగా ఇన్బిల్ట్గా వీటికి సంబంధంగా మీకు డబ్బులు వస్తాయి ఎప్పుడు కూడా. ఆ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది కూడా సర్వసాధారణంగా ఫైనాన్షియల్గా. కాకపోతే ఎప్పుడు మీకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ సూర్యభగవానుడు పాడవుతాడు కొంతమందికి, అప్పుడు మాత్రం వెళ్ళకూడదు. అంటే డెబిలిటేషన్లో ఉండడం కానీ లేకపోతే సూర్యుడి యొక్క స్థితి సరిగ్గా లేకపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలి, సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అలాగే కర్కాటకం వారికి ఏమిటంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, తెలియకుండా అంటే మీ జన్మజాతకంలో జుపిటర్ పాడయ్యాడు అనుకోండి, మీరు ఎంత మంచివారైనప్పటికీ కూడా ఒక్కసారి ఎక్కడో ధర్మబద్ధంగా కాకుండా ఇంకోటి ఎక్కడో రాంగ్ స్టెప్ తీసుకుంటారు, అక్కడ మీకు ఇన్ని రోజులు ఉన్నటువంటి మంచితనము, ఇన్ని రోజులు మీరు చూపించిన ప్రేమ అంతా కూడా ఒక్కసారిగా అక్కడే దెబ్బతింటుంది. ఎందుకంటే మీకు పూర్వజన్మ కర్మ జుపిటర్తో లింకప్ అయ్యి ఉంది. జుపిటర్ ఇస్ ధర్మానికి కారకుడు, దైవత్వానికి కారకుడు, గైడింగ్కి కారకుడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎవరైనా మిస్గైడ్ చేయడం వల్ల ఒకటి ఇబ్బంది కలగవచ్చు, పూర్వజన్మ కర్మ ఆ రూపంలో వస్తుంది. లేకపోతే ఈ ఒక్కసారికి ఏమవుతుందిలే అనుకునేటువంటి చిన్న మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మీకు ఇబ్బంది ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పూర్వజన్మ కర్మ మీకు ధర్మ సంబంధంగా ఉండే వాటితో లింకప్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే సర్వసాధారణంగా కర్కాటకం వారు ఈ 6th లార్డ్షిప్, 9th లార్డ్షిప్ జుపిటర్కి వచ్చింది కాబట్టి తండ్రి యొక్క విషయంలో వాళ్ళకి న్యూరో రిలేటెడ్ ఇట్లాంటి విషయాల్లో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి వారిని దత్తాత్రేయ చరిత్ర చదవడం కానీ చేయమని చెప్తూ ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 3rd లార్డ్షిప్ మెర్క్యూరీ అయ్యాడు కర్కాటక లగ్నం వారికి. సో 3rd లార్డ్షిప్ మెర్క్యూరీ అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా సిబ్లింగ్స్, ఖచ్చితంగా సిస్టర్స్ ఉండడం జరుగుతుంది అన్నమాట వీళ్ళకి. 99% ఆఫ్ కేసెస్ జరుగుతుంది, కొంతమందికి జరగకపోవచ్చు, బట్ 99% ఆఫ్ కేసెస్ జరుగుతుంది. 1% మిస్ అవుతుంది బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే కాంబినేషన్స్. అట్లాగే వీళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడం, దూరంగా వెళ్ళడం కూడా జరుగుతుంది ఈ లగ్నం వారికి. అయితే ఇక్కడ నేను ఈ విషయం చెప్పడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, వీరు డాక్యుమెంటేషన్స్, సిగ్నేచర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాకపోతే వీళ్ళ లైఫ్లో కొంచెం త్వరగా గృహం కానీ వాహనం కానీ తొందరగా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది బికాజ్ ఆఫ్ వీనస్ 4th and 11th లార్డ్ అవుతాడు వీళ్ళకి. అట్లాగే వీళ్ళకి వీనస్ ఎంత బాగుంటే అంత త్వరగా వీళ్ళు లైఫ్లో ప్రాపర్టీస్ పరంగా తొందరగా గెయిన్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, తొందరగా కొన్నాము కానీ అక్కడ ఏదో లిటికేషన్లు ఇరుక్కున్నారు అంటే మీ జన్మజాతకంలో శుక్రుడు కేతుతో ఉన్నాడని అర్థం, లేకపోతే శుక్రుడు ఏదైనా పాపగ్రహాల్లో ఉన్నాడని అర్థం. అలాంటప్పుడు మీ జన్మజాతకంలో ఒక కాంబినేషన్ ఉంది, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే సింపుల్గా ఏ గ్రహం ద్వారా అయితే అది కనెక్ట్ అయిందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటూ ఉండాలి, లేదా వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటే కూడా క్లియర్ అవుతుంది. బట్
90% ఆఫ్ కేసెస్లో పాజిటివ్గానే ఉంటుంది ఈ విషయంలో. అలాగే ఇక్కడ సంతానం కలిగినప్పటి నుంచి కెరియర్ గ్రోత్ ఉంటుంది సర్వసాధారణంగా మీకు. అలాగే మీకు వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు, అంటే ఈ కర్కాటకం వారికి ఏంటంటే కొంచెం వివాహ జీవిత భాగస్వామి విషయంలో కొంచెం వాళ్ళు ఎక్కువ కెరియర్ ఓరియంటెడ్గా ఉండడం కానీ, కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో లేట్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి శని భగవానుడు అయినందుకు. అయితే దీనికి ఏం చేయాలి, ఎక్కువగా బెల్లము దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. బట్ రెండవాధిపతి రవయ్యాడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్, ఈ ఇందాక నేను చెప్పినటువంటి మెడికల్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా సరే మీరు కెరియర్లో సెట్ అయ్యే యోగం ఎక్కువగా ఉంటుంది మీకు. సో ఇవి చేసుకోండి. మరియు మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అనే విధానం బాగుంటుంది. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పానండి. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒకరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతకచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి ఉండకూడదని చెప్పి, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాగాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 మినిట్స్ చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి, నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ సెకండ్ లార్డ్ ఇక్కడ బలహీన పడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే కలిపి పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లా అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి. మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు జాబ్ కాకుండా, అందులో బాగా రాణించాలనుంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడేంటి, సప్తమ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు, 12 లగ్నాలు 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ సప్తమాధిపతి ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకు అది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా యాక్సిలరేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది, సింపుల్. అంతే కదా, మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం. అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా, బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకుని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో. మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః,
అని అనుకుంటున్నట్లయితే మీ సప్తమ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో, కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో ఇంకో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ రెండు రకాలు, సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే, పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, అదేమిటి అంటే ఇందులో రెండు విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి, చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగమున్నా ఎటువంటి అవయోగమున్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది, అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.